ఈ నెల 19లోపు రబీ పంట నమోదు. ఈ కేవైసీ పూర్తి చేయాలని విఏఏలకు జిల్లా వ్యవసాయాధికారిని కే విజయ నిర్మల తెలిపారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం వ్యవసాయ సహాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే 3 రోజులు రాత్రి వరకు అయినా రైతులతో కలిసి రచ్చబండ ఆర్బీకేల వద్ద సమన్వయంతో పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. యాక్చువల్గా మనకి ఫిబ్రవరి 15 మనకి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు ఈ క్రాప్కి ఈ కేవైసీకి. కానీ మనకి తుఫాను వల్ల కొంత ఏరియా డ్యామేజ్ అవ్వడము, సోయింగ్స్ అన్నీ లేట్ అవ్వడం వల్ల కమిషనర్ గారిని వీడియో కాన్ఫరెన్స్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన అంతా సోయింగ్స్ అంతా ఒకేసారి పడింది మనకి. మనకి డిసెంబర్ అంతా కూడా క్రాప్ డ్యామేజ్ అయిపోయి అంతా క్రాప్ డ్యామేజ్ ఎన్యూమరేషన్లోనే ఉన్నారు. స్టాఫ్ అంతా కూడా జనవరి 1 ఉంది. జనవరి 15వ తేదీ వరకు కూడా మనం ఎస్టీఎల్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో జనవరి 15 వరకు కూడా మనం 80% సబ్సిడీ కింద సీడ్ ఇవ్వడం జరిగింది. జనవరి 15 నుంచి సోయింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సరే ఫిబ్రవరి 15 అంటే 1 మంత్లో ఇంత ఏరియాని మనం ఈ క్రాప్ ఈ కేవైసీ చేయడం కష్టం కనుక మాకు ఎక్స్టెండ్ చేయమంటం జరిగింది. కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ అనేది సోమవారం వరకు, ఈ క్రాప్ ఈ కేవైసీ 2 కూడా మనకి సోమవారం వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కమిషనర్ గారికి అందరూ మన అందరి తరఫున కమిషనర్ గారికి కృతజ్ఞతలు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే మనకి విఐఎస్ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి తక్కువ ఉంది, కొంతమందికి ఎక్కువ ఉంది ఏరియా. అందుకనేసి తక్కువ ఉన్న ఏరియా దగ్గర నుంచి తక్కువ కంప్లీట్ అయిన వాళ్ళని ఎక్కువ ఉన్న ఏరియా కొంచెం అడ్జస్ట్ చేద్దాము. ఎక్కువ ఉన్న ఏరియా వాళ్ళు ఏంటంటే ఇంకా మాకు ఇది చాలా బటన్ సమ్ అవుతుందని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు కనుక తక్కువ ఎక్కడైతే కంప్లీట్ అయిందో వాళ్ళని వీళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి వీళ్ళ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ ఈ కేవైసీ కంప్లీట్గా మండేకంతా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి విఐఎస్ అందరూ నేను కోరేది ఏంటంటే 1 మినిట్ కూడా వేస్ట్ చేయదు. ఎందుకంటే మనకి ఇప్పుడు క్రూషియల్ ఈ 3 డేస్, సాటర్డే సండే మండే అనేది మనకు క్రూషియల్. తర్వాత యాప్ క్లోజ్ అయ్యేటట్టు మనం ఏం చేయలేము, రైతులకు ఎలాంటి సహాయం మనం చేయలేము. సాధ్యమైనంత వరకు మనం 100% మనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి 1 మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు. మగపిల్ల అయితే రాత్రి 11 గంటల దాకా కూడా మీరు ఈకేబీసీ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రచ్చబండ దగ్గర కానీ టెంపు ఏదన్నా గుడి ఉన్నా కానీ అక్కడ వరకు రైతుని పిలిపించుకొని అందరు కూడా ఈకేబీసీ నాకు ఫొటోస్ పెట్టాలి. అమర్తలూరు మండలం ఫొటోస్, ఆర్బీకేబీసీ నాకు ఫొటోస్ రావాలి ఈరోజు మీరు చేస్తున్నట్టుగా ఈకేబీసీ. అలా చేసుకుంటేనే అవుతుంది. తర్వాత ఈ క్రాప్ అప్లోడింగ్ కూడా మీరు ఈవినింగ్ టైం కూడా మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు ఫార్మర్ అవైలబిలిటీ ఉంటే అప్పుడు మీరు ఈకేబీసీ చేసుకొని ఈ క్రాప్ ఒక్క ఎకరం కూడా తగ్గడానికి లేదు. తగ్గిందంటే తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు. రేపు ఏదన్నా అది ఇబ్బంది వచ్చి ఏదన్నా బెనిఫిట్ రానప్పుడు రైతులు గొడవ అయిపోతారు. అట్లాంటి కాంప్లికేషన్స్ ఎవరు తెచ్చుకోవద్దు. మన చేతుల్లో ఉన్న పని మనం కంప్లీట్ చేయాలి. రైతులకి సహాయం చేయడానికి మనం, మనకు చేతనంతవరకు సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక అందరూ విఏఎస్ కూడా నేను చెప్పేది ఏంటంటే అందరూ ఇక్కడ విఏఎస్ రాలేదు, కొంతమంది ఫీల్డ్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న విఏఎస్కి నేను చెప్పేది ఏంటంటే ఇది మనకి ఈ క్రాప్ బుకింగ్ ఈ కేవైసీ సోమవారానికి అంతా కంప్లీట్ చేయండి. అలానే ఫర్టిలైజర్స్ కూడా ఏమన్నా ఉంటే రైతులకి అడిగేసి వాళ్ళు కావాలంటే వాళ్ళకి సరఫరా చేయండి. అట్లానే వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ సలహాలు కావాలన్నా కూడా ఇప్పుడు మినిమం పెసరంతా ఉంది మనకి, ఏదైనా అడ్వైజ్ సలహాలు కావాలన్నా కూడా వాళ్ళకి తెలియకపోతే మమ్మల్ని అడిగాని లేదా డాట్ సెంటర్ సైంటిస్టులు ఉన్నారు ఏడియో గారికి కానీ మాకు కానీ కనుక్కొని ఏదైనా కూడా ఏంటంటే మనం వాళ్ళకి సహాయం చేయడానికి మనం ఉంది డిపార్ట్మెంట్ అంతే కదా. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా ఆలోచించి ఈ క్రాప్ బుకింగ్ ఈ కేవైసీ మండేకి అందరూ ప్లాన్ చేసుకోండి. టైం లెన్స్ పెట్టుకోండి. సాటర్డే సండే మండే మీకు 3 డేస్ ఉన్నాయి. ఈ 3 డేస్లో మనం ఎంత చేయగలం, మనకి ఎంత ఉంది మనం ఎంత చేస్తాం డివైడ్ చేసేయండి. డివైడ్ చేసి ఆ ఏదైతే ఈ రోజుకి మనం కంప్లీట్ చేయాలనుకున్నాం ఎట్ ఎనీ కాస్ట్ దాన్ని కంప్లీట్ చేసినట్టుగా చూడండి. లేదంటే రేపటికి ఏమైంది ఇది అది 2 మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, అప్పుడు చేయలేము. మనకి స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి హెల్త్ పాడైపోతుంది. ఇలాంటి పరిస్థితులు లేకుండా ఆరామ్గా మీరు ప్రశాంతంగా ఈ క్రాప్ ఈ కేవైసీ మండేకి అంతా కంప్లీట్ చేయండి. అట్లానే ఫర్టిలైజర్ జ్యూస్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా పే చేసేయండి. మార్క్ పెట్టిన బీసీల కమిషనర్ గారి వీడియో కాన్ఫరెన్స్లో ఫర్టిలైజర్ జ్యూస్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయం కూడా చెప్తామని నేను ఈరోజు వచ్చాను. ఈ క్రాప్ బుకింగ్ ఈ కేవైసీ ఇంపార్టెన్స్, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, తర్వాత ఫర్టిలైజర్స్ కూడా ఏమైనా ఎరువులకు సంబంధించిన డ్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా ఇమీడియట్గా మార్క్ పెట్టడం పే చేసేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్కి మంచి తిప్పి తేవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.